हेलो फ्रेंड्स, इवाल रेसीपी वच्चेसी मज्जिग पुलुसु अंडिदी। इदी मा स्टाइल्लो मेम चेसे मज्जिग पुलुसु। इदि एला चेयालो चूपिस्तानु। इप्पुडु ओक बाउल तीसुकोनी अंदुलो कर्ड अंड कर्ड वेसुकोंडि। మీకు ఎంత సరిపోతుందో అంత కర్డ్ వేసుకోండి। నేను 1.5 ప్యాకెట్ కర్డ్ వేసుకున్నాను, చూసారు కదా। ఇప్పుడు వచ్చేసి ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను। నేను వాటర్ వేసుకొని బాగా చిలుకుకోవాలి ఇలాగా గడ్డలు, అదే పెరుగు అనేది గడ్డ కింద లేకుండా, చూసారు కదండి। ఇలా చిలికేసుకోవాలి, మొత్తం చిలుక్కుని పక్కన పెట్టేసుకుని ఇట్లాగా। తర్వాత ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ముందు పచ్చిమిర్చి వేపుకోవాలి। ఇది కొంచెం పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నవి కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే స్పై మజ్జిగ పులుసు అనేది కొంచెం కారంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఆ పచ్చిమిరపకాయలు వేగినాక ఇలాగా కొంచెం కొంచెం 2 ఇంచెస్ అల్లం ముక్క అనేది వేసుకుని ఫ్రై చేసుకోండి। తర్వాత ఆ ఫ్రై అయిపోయినాక ఇలాగా దంచుకునే కుంది ఉంటుంది కదా, ఆ కుందిలోకి తీసుకోండి। లేదు అంటే ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి। మీరు ఒక మిక్సీ జార్లో తీసుకొని కచ్చవచ్చాగా మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు, ఏం కాదు। నేను ఇలా నాకు కుంది అవైలబుల్గా ఉందని కుందిలో తొక్కుదామని తీసుకున్నాను। సో వేసుకున్నారు కదా అల్లము పచ్చిమిర్చి వేసుకున్నాక కొద్దిగా అందులో సాల్ట్ వేసుకుని దంచుకోవడమేనండి। సో ఇలా మొత్తం దంచేసుకుని మొత్తం నలిగిపోయినాక దాన్ని ఇట్లా మజ్జిగ దాంట్లో కలిపేసుకోవడమేనండి, చాలా ఈజీ ఇది, చూసారు కదా। ఇలా మొత్తం పేస్ట్ అంతా తీసుకున్న పేస్ట్ అంతా మజ్జిగలో ఆపేరు, మనం ఏదైతే పెరుగు తీసుకున్నామో దానికి అది మజ్జిగలో ఇలా కలిపేసుకోవడమేనండి। ఒకసారి మీరు ఇట్లా వేసేసుకున్నాక మీరు స్పూన్తో కాకుండా చేత్తో మొత్తం ఇలా కదుపుకుంటే అందులో ఉన్న కారం అది ఆ పెరుగుకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి మజ్జిగ పులుసు। ఒకసారి మీరు ఎప్పుడైనా చేస్తే ఇట్లా ట్రై చేయండి। తర్వాత ఇప్పుడు వచ్చేసి అదే నూనెలో సగ్గుబియ్యం ఉంటాయి కదండి, చిన్న సగ్గుబియ్యం, సో అవి వేసేసుకుని ఫ్రై చేసుకోవడమే। ఇలాగా ఫ్రై చేసుకుంటే ఇలా ఉబ్బిపోతాయి ఫాస్ట్గా, హైలో పెట్టి ఫ్రై చేయాలండి ఇది, సిమ్లో అయితే త్వరగా వేగవు, చూసారు కదండి। ఇలా వేపేసుకుని అది ఆ బౌల్లోకి తీసేసుకోవడమేనండి। ఇలా ఒకసారి ఎవరైనా మీకు తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం ఇలాగే చేసుకుంటారు అందరూ, తెలియని వాళ్ళు అయితే ఒకసారి ఇట్లా ట్రై చేయండి, అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే మజ్జిగ పులుసు, అసలు ఇంక మీరు మళ్ళీ మళ్ళీ వేసుకుని తినేస్తారు ఇదే, సో అంత బాగుంటుందండి, చూసారు కదా। ఇలాగ మొత్తం అన్నీ ఆ పెరుగులో వేసేసుకోవడమే। సో తర్వాత వచ్చేసి తాలింపు, తాలింపులో ఏం వేసుకోవాలంటే కొంచెం మెంతులు అండ్ అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఈ 3 ఈ 4 వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే। ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు ఇలాగా పసుపు వేసేసుకుని కొద్దిగా వేగనిచ్చేసి, చూసారు కదండి, ఇట్లా కొద్దిగా వేగనిచ్చేసుకుని ఈ తాలింపుని తీసుకుని వెళ్ళి ఆ మజ్జిగ పులుసులో వేసేసుకోవడమేనండి। అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేమన్నమాట, అవసరం అసలు ఇంకా ఒకసారి ట్రై చేయండి, మీకు కుదిరితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగ పులుసు అనేది। ఆ సగ్గుబియ్యం అనేది ఉబ్బి మీకు మజ్జిగ అనేది చిక్కబడుతుందండి, తర్వాత ఎంత ఇంకా అసలు చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత వచ్చేసి ఇందులోకి లాస్ట్ ఫైనల్ టచ్ ఆనియన్స్ అండి, మజ్జిగ పులుసులోకి ఆనియన్స్ లేకపోతే టేస్ట్ ఉండదు కదా, సో ఫైనల్గా అయితే ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసేసి వేసేసుకోవడమే, ఇలా వేసేసుకుని మొత్తం కలిపేసుకోవడమేనండి, ఇలాగా చాలా సింపుల్. సో ఫ్రెండ్స్, మీకు గనక ఈ మజ్జిగ పులుసు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।